హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్, నేను మీ డాటెక్స్ గేమర్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సీజన్ 18 రాయల్ పాస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో 1 to 100 ఆర్పీ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, ఇది ఆర్పీ 1 హెవెన్లీ క్యాడెన్స్ సెట్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ హార్ట్స్ ఆగ్ కూడా చాలా బాగుంది, సూపర్. ఇదంతా ఆర్పీ 1. అండ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రజెంట్ మీ అందరికీ ఎలైట్ పాస్ అండ్ ఫ్రీ పాస్ రెండు కలిపి చెప్తున్నాను, రెండు మిక్స్ చేసి చెప్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఆర్పీ 2, ఆర్పీ 3, ఆర్పీ 4, ఆర్పీ 5 అంతా చెత్త స్క్రాప్. ఇది ఎప్పుడు వచ్చిందే వస్తున్నాయి. పెద్ద హెవీగా పెద్ద కళాఖండం అన్నట్టు చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. ఓకే, మిగతా అంత స్క్రాప్ ఫ్రెండ్స్. అండ్ నాకు ఈసారి ఏమనిపించింది అంటే పైన పటారం లోన లొటారం అని అనిపించింది. 50% అయితే చాలా సూపర్, అసలు 50% అయితే చాలా బాగున్నాయి. అండ్ మిగతా 50% చెండాలం. అండ్ ఫ్రెండ్స్, చూసుకుంటే స్టాంపింగ్ బీ టోర్నమెంట్ మన బ్యాక్ తగిలించడానికి ఇది ఆర్పీ 10లో అయితే వస్తుంది కరెక్ట్గా, ఆర్పీ 10లో ఇది. అండ్ మిగతాదంతా చెత్త, యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. అసలు మనం పెట్టిన డబ్బులకి అయితే వాల్యూ అయితే లేదు. మరి అసలు ఏం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు పబ్జి వాళ్ళు అయితే. చూద్దాం ఈ సిల్వర్ ప్యాక్ ఇవన్నీ ఎందుకురా బాబు, ఎవడేం చేసుకుంటాడు దాంతో, ఈ బీపీ పాయింట్లు సిల్వర్లు ఎందుకు ఇవన్నీ చెత్త కాకపోతే. ఓకే, ఈ స్టిక్కర్లు ఎందుకు? ఓకే, ఇంకేం చేయలేం మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే నైట్ అసెంబ్లీ బ్యాక్ ప్యాక్ కూడా చాలా సూపర్గా ఉంది. ఓకే, ఇది మన ఇమోట్ ఆర్పీ 20లో. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఇమోట్ ఇది ఆర్పీ 20లో. అలాగే బ్యాక్ కూడా అదే వస్తుంది ఆర్పీ 20లోనే. అండ్ 22, 23 అంతా చెత్త. నెక్స్ట్ 24. ఓకే, నెక్స్ట్. అండ్ ఇక్కడ 25లో చూసుకుంటే మళ్ళీ ఇంకో ఇమోట్ బెల్లీ డ్రమ్ ఇమోట్ అయితే వస్తుంది నెంబర్ 25లో. అయితే 26, 27, 28, 29 ఏమీ లేవు. అండ్ 30లో చూసుకుంటే పారాషూట్ ఎలక్ట్రానిక్స్ హార్ట్ అండ్ పింక్ అండ్ బ్లూ హార్మోనీ ఫినిష్, సూపర్. ఫ్లైట్ అయితే చాలా బాగుంది. ఫ్లైట్ అయితే నాకైతే నచ్చింది ఫ్లైట్ అయితే. మరి మీకు ఎలాగుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 33, 34, 35 అన్ని సిల్వర్లు, ఆ బీపీలు గీపీలు అన్నీ అవే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పెద్ద చెప్పుకోదగ్గ అయితే ఏది లేదు. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్లు ఫాలో మీ స్టిక్కర్ అంట. నెక్స్ట్. ఓకే, ఆర్పీ 43, ఆర్పీ 45, 46, 47 ఎక్కడ చూసినాయి బీపీలు సిల్వర్లు తప్ప ఇంకేం కనబట్టలేదు నాకు. మళ్ళీ 48లో సిల్వర్ ఉంది, మళ్ళీ 49లో సిల్వర్, మళ్ళీ స్టిక్కర్, మోటార్ సైకిల్ స్టిక్కర్ ఇది. ఓకే, ఇంకా ఆర్పీ 50కి వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ హార్మోనీ విఎస్ఎస్ బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ హార్ట్ సెట్, ఇది మొత్తం సెట్ అన్నమాట డ్రెస్ ఇది. అండ్ నేను అనుకుంటున్నాను ఇక్కడ రెండు టైప్స్ అయితే ఉంటాయి, ఒకటి పింక్ ఇంకోటి గ్రీన్. ప్రజెంట్ మీకు పింక్ అయితే చూపిస్తాను, గ్రీన్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ హ్యాట్ చూసారు ఫ్రెండ్స్, విత్ హెడ్ సెట్ అన్నమాట ఇది, ఎలక్ట్రానిక్ హార్ట్స్ మాస్క్ ఇది. ఇదంతా కంప్లీట్ సెట్ ఇది ఆర్పీ 50 దగ్గర, ఎలక్ట్రానిక్ హార్ట్ సెట్ ఇది కంప్లీట్ సెట్. ఇలా ఉంటుంది హ్యాట్ విత్ హెడ్ ఫోన్స్ మాస్క్ మొత్తం అంతా. ఓకే, మళ్ళీ 51కి వచ్చేసరికి ఏం లేదు, 52, 53 నథింగ్, 54 ఏమి లేవు. క్లాసిక్ రేట్ కూపన్స్ తప్ప, క్లాసిక్ రేట్ కూపన్స్ బీపీ సిల్వర్ ఇవే ఎక్కువ ఉన్నాయి. మరి ఏంటో, ఆల్మోస్ట్ 2200 పెడతారు ఆర్పీ ఎలైట్కి అయితే, ఆ ఎలైట్లు ఇవన్నీ కొనుక్కోవడానికి. ఓకే ఓకే, నైట్ అసెంబుల్ హెల్మెట్ ఇదైతే, నైట్ అసెంబుల్ హెల్మెట్ సూపర్గా ఉంది. హెల్మెట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. 2200 పెట్టి కొంటున్నారు ఎలైట్ పాస్. అన్ని చూసుకుంటే క్లాసిక్ రేట్ కూపన్లు బీపీలు సిల్వర్లు తప్ప ఇంకేమి లేవు, ఆ స్టిక్కర్లు తప్ప. సో దయచేసి ఒకసారి ఆలోచించండి కొనే ముందు. ఇగో ఎక్కడ చూసినా స్టిక్కర్లు ఇవే కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే హెవెన్లీ క్యాడెన్స్ స్మోక్ గ్రెనేడ్ ఆర్పీ 70 దగ్గర. ఓకే, సోసోగా ఉంది, పర్వాలేదు. ఆర్పీ 73, ఆర్పీ 74, ఆర్పీ 75 ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ చూసినా సిల్వర్లు బీపీలు
ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, హెవెన్లీ క్యాడెన్స్ కార్ 98, ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా సూపర్ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. 50% అయితే చాలా బాగుంది, ఇంకా 50% అయితే అంత స్క్రాపే. ఈ క్లాసిక్ రేట్ కూపన్లు ఇవన్నీ ఎవరికి ఏం చేసుకోవాలి దీంతో చూసుకుంటే, స్ట్రింగ్ అన్సెంబుల్ ఇమోట్ అయితే ఇది ఆర్పీ ఎయిటీ ఫైవ్ దగ్గర స్ట్రింగ్ అన్సెంబుల్ ఇమోట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎలైట్ పాస్ కొనే ముందు ఒకసారి ఆలోచించండి, 2,800 అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకు. 2,800 లేదు, కొంటానంటే కొనండి. అండ్ ఇంక స్ట్రింగ్ అన్సెంబుల్ హెడ్ పీస్, ఇక్కడ చూసుకుంటే హెడ్ పీస్ ఆ హెడ్ దగ్గర చూస్తున్నారు కదా, హెడ్ వెనకాల చిన్న పొప్పులాగా ఉంది కదా, దాన్ని హెడ్ పీస్ అనమాట. అది సపరేట్గా ఇచ్చారు ఏదో వెరైటీగా. అండ్ ఇక్కడ చూసుకుంటే గాగుల్స్, స్ట్రింగ్ అన్సెంబుల్ గాగుల్స్ ఆర్పీ 95 దగ్గర. ఓకే, ఆ పైన చూసారు కదా ఫ్రెండ్స్, హెడ్ పైన ఇందాక చూసింది హెడ్ పీస్, ఇప్పుడు గాగుల్స్. ఓకే అండ్ ఆర్పీ 98, నథింగ్ ఆర్పీ 99. ఇంకా ఆర్పీ 100కి వచ్చేసరికి ఫైనల్ ఇది ఫ్రెండ్స్, సరైనది స్ట్రింగ్ అన్సెంబుల్ సెట్ కంప్లీట్ ఇది అన్నమాట. కంప్లీట్ 100 అయితే ఇది స్ట్రింగ్ అన్సెంబుల్ సెట్ అండ్ ఇది ఫ్రెండ్స్ ఆర్పీ 100 అయితే. ఓకే, మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఇప్పటిదాకా చూసినందుకు, చాలా ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నా ఒపీనియన్ ప్రకారం అయితే 2,200 పెట్టి ఎలైట్ పాస్ కొండం అయితే వేస్ట్ అనిపించింది, మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్.